भद्राद्रि कोत्तगूडेम जिल्ला जूलूरुपाडु मंडलंलोनि बोज्जतंड ग्राम पंचायती वैरा नियोजकवर्ग शासन सभ्युलु लावुडिया रामलु नायक सोंत ग्रामं बोज्जतंडलो पैप्लैन पगिलिपोवडंतो गत 6-7 नेलल नुंचि पैप्लैन नुंडि नीळ्लु वृदागा पोतुन्नायि। ఆ నీళ్ళల్లో బయట కలుషితమైన నీరు కలవడంతో ప్రజలకు త్రాగే నీరు వాడే నీరు అయ్యే అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు। ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్కు తండా వాసులు స్వయంగా ఫోన్ చేయగా ఆ సంభాషణ మీరే వినండి। भद्राद्रि కొత్తగూడెం జిల్లాలో పాపకొల్లు గ్రామంలో బోజ్జతండ పంచాయతీలో మిషన్ బగరేద నీళ్లు స్పెషల్ నీళ్లు మోటార్ నీళ్లు తాగే నీళ్లు పోతనయని అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు। తండాలో సర్పంచ్కు చెప్పినా పట్టించుకోవట్లేదు। గత సంవత్సరం నుంచి ఈ పైపులు బగిలి ఇలాగనే నీళ్లు పోతున్నాయి। ఎంపీపీకి చెప్పినా పట్టించుకోవట్లేదు। టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మా రాములు నాయక్కి చెప్తే రాత్రి ఫోన్ చేసి చెప్తే నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు। తండా విషయం గాని ఊరి విషయం నాకు చెప్పొద్దన్నట్టుగా మాట్లాడుతాడు। మేము పేదోళం నీళ్ళేవు నీళ్ళేని వ్యవహారం చెప్తే ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యే గారు రాత్రి మాట్లాడారు। బెదిరిస్తున్నారు ఎమ్మెల్యే గారితో ఏమైనా మాట్లాడాలన్నా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి సర్పంచ్ గెలిపించినాం ఎంపీపీ గెలిపించినాం। ఈ ఊళ్ళో ఎమ్మెల్యే గారు సొంత ఊళ్ళోనే ఈ రకంగా నీళ్లు పోయి ఈ రకంగా నీళ్లు మంచి నీళ్లు రాక జనం ఇబ్బంది పడతా ఉంటే ఎవడైనా ఫోన్ చేసి చెప్తే వాళ్ళని బెదిరియటం మొదలు పెడుతున్నారు। ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే గారని ఎన్నుకుంటే సర్పంచ్ గారు కూడా పట్టించుకోవట్లేదు। ఏమైనా అంటే బెదిరింపులు వాళ్ళ చేతిలో డిపార్ట్మెంట్ ఉంది అధికారం ఉంది అన్నీ ఉంది కాబట్టి భయపెడుతున్నారు। జనాలు ఎవడు ముందుకు రావట్లే నాసుంటోడు కాలిరిగింది కాబట్టి తండా వాళ్ళు వచ్చి సమస్యలు చెప్తా ఉంటే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పినా రాత్రి బెదిరిస్తా ఉన్నాడు। ఇక ఎవడికి చెప్పుకోవాలా ఊర్లో ఉండోడికి ఏ అధికారికి చెప్పుకోవాలా ఊర్లో ఉండ ఎమ్మెల్యే గారే పట్టించుకోకపోతే సొంత ఊరికి బయట వాళ్ళకి ఎవరికి చెప్పుకుంటే ఎవరు పట్టించుకుంటారు అధికార పార్టీ వాళ్ళే పట్టించుకోవట్లే మామూలు వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఎవరైనా మామూలు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఇంటి మీదకి పోతూ ఉంటే బెదిరియటం వాళ్ళ ఇళ్ళలో మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేనోడు ఏం చేయాలా వాళ్ళ పరిస్థితి ఏంది కాలు ఇరిగిందని అండి వరి పొలం నాటేషన్ కాడ నుండి చెప్తున్నాం అయితే రెండు సార్లు పైపులు వేశారు మళ్ళీ మధ్యలో పైపులు వేస్తే కొంతకాలం ఆగింది మళ్ళీ బరులు తొక్కి మళ్ళీ పగిలిపోయింది అక్కడ నుండి మళ్ళీ చెప్తా ఉంటే అసలు రావట్లేదు చేను కాడ పైపు నీళ్ళను చూసుకోవట్లేదు ఇది మా పరిస్థితి।